ఈ క్షణమే బంగారు క్షణం, వర్తమానాన్ని ఆస్వాదించండి. ప్రత్యేక వ్యాసం రచన శ్రీ మంత్రవాది మహేశ్వర్, వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. వయసు పైబడే కొద్దీ గతం గొప్పదన్న భావన మనిషికి పెరుగుతూ ఉంటుంది. పాత పాటల్లో జీవం తుణికిసలాడేది, సంబంధాలు బలంగా ఉండేవి, గాలి స్వచ్ఛం, నీరు శుభ్రం, ఎందరో గొప్పవారు పాతకాలంలో ఉండేవారు. ఆధునిక పరిజ్ఞానం, అత్యాధునిక వైద్య సౌకర్యాలు నేడు అందుబాటులో ఉన్నా ఆ రోజులే నయమనిపిస్తాయి. ఏదో విధంగా మనసు గతంలోనే సంతోషం వెతుక్కుంటుంది. ప్రపంచంలోని అన్ని విషయాలు తప్పుగా తోస్తూ ఉంటాయి. అయితే వర్తమానం అనేది గతానికి పుట్టిన శిశువేనని మరవకూడదు. గతం తలలోనూ భవిష్యత్తు చేతుల్లోనూ ఉంటుందంటారు. గతం ఎప్పుడో వెళ్ళిపోయింది, దాన్ని మనసులో హృదయంలో మోస్తూ మనిషి తిరగక్కర్లేదు, దాని ప్రభావానికి గురవ్వాల్సిన పనీ లేదు. గతానికి ఆ జ్ఞాపకం లేదు, ఉన్నదంతా మనిషి జ్ఞాపకాల్లోనే. గతంలోనే బతకడం వల్ల కలిగే ఇబ్బంది ఏమిటంటే భవిష్యత్తును, యథార్థాలను గీతలు మరకలు పడ్డ కళ్ళద్దాలతో చూసినట్లు అవుతుంది. స్పష్టత లోపిస్తుంది, ఉన్నది ఉన్నట్టు చూసే అవకాశం ఉండదు. గతం భవిష్యత్తులకు సంబంధించిన ఆలోచనలు పసివారికి ఉండవు. అందుకే వర్తమానంలో స్వచ్ఛంగా ఆనందంగా ఉంటారు. చిన్నికృష్ణుడి చిలిపి చేష్టలపై ఇరుగు పొరుగు వారి ఫిర్యాదులను విని తల్లి యశోద కన్నయ్యను పెద్ద రోటి కట్టేసింది. కృష్ణుని చంపించాలని మావ కంసుడు రాక్షసుల దండి పంపించాడు. ఆ ఇద్దరూ రెండు చెట్ల రూపాల్లో కృష్ణుడి ఇంటి బయట సరైన సమయం కోసం వేచి ఉన్నారు. కృష్ణుడు ఆ రోటి బండను రెండు చెట్ల మధ్యకు లాక్కుని వెళ్ళాడు. ఇంకా బలంగా కాస్త ముందుకు లాగగానే రెండు చెట్లు కూకుట వేళ్లతో కూలిపోయాయి. రాక్షసులు నాశనమయ్యారు. ఆ ఇద్దరు రాక్షసులు గతం, భవిష్యత్తు. కృష్ణ భగవానుడు రెండిటి మధ్య నవ్వుతూ నిలబడ్డాడు. వర్తమానంలో ఉండడం అంటే ఆ భగవానుడితో ఉండడం. గతం తాలూకు కష్టాలను, భవిష్యత్ అనిశ్చితిని ఆయన తొలగిస్తాడని అర్థం. గతానికి సంబంధించిన శల్య పరీక్ష చేయడంలో మనం తీరిక లేకుండా ఉన్నాం. గతాన్ని జీవితంలో బంగారు క్షణాలుగా చెప్పుకోవడం, లేదా ఏవో బంగారు క్షణాలను ఊహించడం ద్వారా భవిష్యత్తును కీర్తించడం, ఏ విధంగా చూసినా వాటి వల్ల వర్తమానాన్ని, యథార్థాన్ని జారవిడుచుకుంటాం. వర్తమానం గొప్ప దశ, దీనికో ప్రయోజనం ఉంది. తదుపరి క్షణం ఈ క్షణం గర్భం నుంచి పుడుతుంది. కోల్పోయిన తర్వాత విలువ తెలుసుకోవడం కాదు చెయ్యాల్సింది, ఈ క్షణమే బంగారు క్షణం అని మనసులో నాటుకోవాలి. జీవితం అంటే గతంలో జారిపోయిన అవకాశాలు కాదు, భవిష్యత్తులో సృష్టించుకోబోయే అద్భుతాలు. నా భవిష్యత్తు ఈరోజే ప్రారంభమవుతుంది అన్న విశ్వాస బలంతో జీవించాలి. మీరింతవరకు ఈ క్షణమే బంగారు క్షణం ప్రత్యేక వ్యాసం విన్నారు. రచన శ్రీ మంత్రవాది మహేశ్వర్, వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు శ్రీ పప్పు వరుణ్. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.